జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఆ రామనామమే. ఆ రామచంద్రుడే ఇన్ని సంవత్సరాలు తన వనవాసాన్ని పూర్తి చేసుకొని అయోధ్యలో మళ్ళీ తన రాజ్యపాలన మొదలు పెడుతున్నట్లుగా ఉంది. దానికి ప్రజలందరూ ఆనందోత్సవాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. ఒక అనుకోని ఒక అద్భుతమైన అవకాశం నాకు కలిగింది. నేనైతే కల్లో కూడా అనుకోలేదు నాకు ఇటువంటి అవకాశం వస్తుందని. ఆ శ్రీరామచంద్రుడే నన్ను తన వద్దకు రమ్మని పిలిచినట్లు అనిపించింది. అందరికీ తెలిసిన విషయమే, ఒక అద్భుతమైన ఘట్టం అయోధ్యలో జనవరి 22వ తేదీన జరగబోతుంది. అదే ఆ శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. ఇటువంటి దృశ్యం మనం మన కన్నులారా చూడడం అనేది మనం చేసుకున్న ఎంతో అదృష్టం అనే చెప్పాలి. ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, అయోధ్య నుంచి అక్షింతలు అయితే వస్తున్నాయి కదా అండి, ఎన్ని అక్షింతలు అయోధ్య నుంచి మనకు వస్తున్నాయి, అలానే అందరికీ అన్ని అక్షింతలు ఎలా పంచుతున్నారు, ఆ అక్షింతలు అందరికీ ఎలా సరిపోతున్నాయో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అలానే నాకు వచ్చిన అవకాశం ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్స్కి మేము చెన్నై నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. అక్కడ కొన్ని రోజులు ఉండి ఇంకా అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట. మధ్యలో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది, ఇంకా అనుకోకుండా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మేమైతే అస్సలు అనుకోలేదు అక్కడికి వెళ్దామని, ఇంకా సడన్గా అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి చూస్తున్నారు కదా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలోని రాముడి గుడి అన్నమాట. అయోధ్య నుంచి అక్షింతలు వచ్చిన సందర్భంగా అవి అందరికీ పంచాలని చెప్పి ఇక్కడ తిరునాళ్ళు చేస్తున్నారు. ఇక్కడికి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా సడన్గా వాళ్ళు పిలిచారనమాట, ఇంక అందుకని రావాల్సి వచ్చింది. ఇక్కడ బియ్యం చూస్తున్నారు కదా, అవి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంటి నుంచి కూడా ఎంతో కొంత బియ్యం అనేది కలెక్ట్ చేస్తున్నారు. అవి ఎందుకంటే అక్షింతలు కలపడానికి అనమాట, అందుకని మేము కూడా కొంత బియ్యం అనేది ఇచ్చాము. ఈ అక్షింతలు ఎందుకంటే మనకి అయోధ్య నుంచి కొంత క్వాంటిటీ వరకే అక్షింతలు అనేవి వస్తాయి, అవి అందరికీ సరిపోవు కాబట్టి ఇంకా మన నుంచి మనం ఎంతో కొంత బియ్యం అనేది కలెక్ట్ చేసుకుంటారనమాట, మనం ఎంత ఇవ్వగలిగితే అంత. ఇంకా ఆ అక్షింతల్ని వీటిలో మిక్స్ చేసి ఇంకా అందరికీ పంచుతారు. ఇక్కడ మేము ఇంకైతే ఆ పనే చేస్తున్నాము, అక్షింతలను అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెడ్ క్లాత్లో ఉన్నవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అనమాట, వీటిని అక్షింతల్లో కలిపి ఇంకా అందరికీ పంచుతారు. నేను ఎంతో కొంత రైస్ అనేవి ఈ అక్షింతల కోసం ఇవ్వగలిగే అవకాశం, అలానే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని తాకి నా చేతులతో ఈ అక్షింతల్ని తయారు చేయడం అనేది నేనెంతో అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చూస్తున్నారు కదా, ఈ అక్షింతల్ని వీటిలో పోస్తున్నారు. ఇంకా మేము వాటిని వీటిని రెండింటిని కలిపి మిక్స్ చేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పక్క ఊరికి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి కొన్ని అక్షింతలను అయితే తీసుకెళ్తున్నారు. ఇవి కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలేనండి, వాటిని తీసుకెళ్ళి ఇంక అక్కడ అందరికీ పంచుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కవర్స్లోనే అక్షింతల్ని పోసి అందరికీ పంచుతారు. ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారనమాట ప్యాక్ చేయడానికి, ఇంకా నేను కూడా వాళ్ళందరితో కలిసి ప్యాక్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది పిల్లలతో కలిసి ఇలా ప్యాక్ చేయడం అనేది. మా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు, నాకైతే ఇంకా అది చాలా హ్యాపీగా అనిపించిందండి. చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం వలన వాళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయం అనేది ఇంకా బాగా తెలుస్తుంటాయి. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, చూస్తున్నారు కదా, ఇలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వాటన్నిటిని ప్యాక్ చేస్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ పిల్లలే మొత్తం ప్యాక్ చేసేసారు. ఇంకా ప్యాక్ చేసిన వీటన్నిటిని ఈవినింగ్ దేవుని ఊరేగిస్తూ పంచుతారనమాట అందరికీ. ఇంక ఇవన్నీ ప్రసాదాలండి, ఇంకా వాటితో పాటు వీటిని కూడా పంచుతారు. ఇంకా రామచంద్రుని ఊరేగింపుకి రెడీ చేస్తున్నారు. రామయ్యని చూడ్డానికి ఆంజనేయ స్వామి రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు, చూసి ఆనందంతో మురిసిపోతాడు. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బిందెకి పసుపు అయి పూసి నామాలు అవి పెడుతున్నారు. ఇంకా దీనికే పూలు అవి చుట్టి కలసంలాగా తయారు చేస్తారనమాట. ఇంకా ఇందులోనే మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టిన అక్షింతలు అవి ఉన్నాయి కదా, ప్యాక్ చేసిన వాటిని ఇందులోనే పెట్టుకొని ఈ కలసాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగిస్తూ అందరికి పంచుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాల్లో మనవంతు పని మనం ఏదో ఒకటి చేయడం అనేది నాకైతే బాగా నచ్చుతుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అన్నిటినీ ఆ బిందులో పెడుతున్నారు. ఇంకా వాటిని జాగ్రత్తగా ఇంటింటికి వెళ్ళి అందరికీ పంచుతారు. ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఇంకా దేవుని ఊరేగిస్తారు. చూస్తున్నారు కదా, ఆ శ్రీరామచంద్రుడు సిద్ధమైపోయాడు తన ప్రజల వద్దకు వెళ్ళడానికి. ఇంకా దేవుని ఊరేగింపుకి అంతా సిద్ధమైపోయింది. ఇంకా మేము కూడా రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా ఇలా తల మీద కలశాన్ని పెట్టుకొని దేవుడి ఊరేగింపులో పాల్గొంటూ అందరికీ పంచుతూ ఉంటారు అక్షింతల్ని. ఇంతేనండి, ఇంకా అందరికీ అక్షింతలు అయి పనిచేసాము. ఇంకా దేవుడి ఊరేగింపు కూడా అయిపోయింది. వచ్చిన పని దిగ్విజయంగా అయిపోయిందనమాట. అందరూ చాలా హ్యాపీగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము కూడా అక్షింతలు అవి తీసేసుకొని వచ్చేసాము. మీకు కూడా అయోధ్య నుంచి రామచంద్రుని అక్షింతలు వచ్చాయా?
మనకి అక్షింతలతో పాటు ఒక పాంప్లెట్ ఇస్తారు. అందులోనే మనం అక్షింతలు నేమ్ చేయాలి. జనవరి 22వ తేదీన పూజ ఎలా చేయాలనేది మెన్షన్ చేసింది. దాన్ని బట్టి మనం ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా జనవరి 22వ తేదీ వచ్చేస్తుంది. ఆ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కనులారా చూద్దాము. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అందరం ఒకసారి మనసులో మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని అనుకుందాం. జై శ్రీరామ్.